ఉమెన్ రైట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతియుత ర్యాలీని మేము కూడా ముస్లింల ఐక్యవేదిక తరఫు నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. రాష్ట్రంలోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో దేశంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వం తన స్వార్థం కోసం ఎంతోమందిని బలి తీసుకుందండి, కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇందులో బలి కావడం లేదు. సామాన్య ప్రజలే బలవుతున్నారు. ఇలాంటి ప్రభుత్వము ఎవరికి మనకి కాపాడడానికి ఉందా? మనకి ఏమైనా జరిగితే మన వాళ్ళే దిక్కు అన్న. ఈరోజు మహిళలపై అత్యాచారాలు, అవనవంగాలు, నగ్న ప్రదర్శనలు చేసి, అలాగే ఒక మిలిటరీకి సంబంధించిన వ్యక్తి భార్య కానీ ఇలా చేయడం చాలా ఘోరాది ఘోరము. దయచేసి ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. మీకు పుట్టగట్టులు ఉండాలంటే మహిళలను గౌరవించండి. మహిళలు అంటే ఒక తల్లి, ఒక చెల్లి, ఇందులో ప్రతి ఒక్కరు మనకి ఉంటారు. ఇలాంటి మహిళలను మనం ఈరోజు ఈ భారతదేశంలో గౌరవించకపోతే మనకు పుట్టగతులు ఉండవు. ఈ ఎవరైతే ఈ అరాచకానికి పాల్పడ్డారో వాళ్ళకి వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని మేము ముస్లింల ఐక్యవేదిక తరఫు నుంచి కోరుకుంటున్నాం. నమస్కారం.